సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పేజ్ నెంబర్ 5, శ్లోక నెంబర్ 3. మయ్యేవో దేతి చిద్వ్యోమ్ని జగద్గంధర్వపత్తనం. అతోహం న కథం బ్రహ్మ సర్వజ్ఞం సర్వకారణం. లక్ష్మీధర కవి, ది ఆథర్, ప్రెజెంటింగ్ దట్ స్వరూప లక్షణం ఇన్ దట్ సెకండ్ శ్లోక. ఇన్ దిస్ థర్డ్ శ్లోక ఈజ్ ప్రెజెంటింగ్ ద తటస్థ లక్షణం ఆఫ్ బ్రహ్మన్. ఇన్ ద సెకండ్ శ్లోక హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఐ ఆమ్ ద సద్రూప. అహం సదా భామి మీన్స్ ఐ యామ్ చిద్రూప. భామి మీన్స్ షైన్స్. ఐ షైన్ సదా ఎవర్. ఐ యామ్ ప్రియః టు మైసెల్ఫ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ for me? Nothing else. The object of love is for me is myself, my nature, atma swarupam. Brahma eva aham ataha siddham. Siddham means it is an accomplished fact. Siddha vastu. Siddham means what? Already available. I'm not going to become Brahman. I'm already Brahman. Siddham. In Tamil also you use that word. Siddham ayirka. Ready ayirkaradhukku siddham ayirkana. Siddham ayirkana. I do not know you use or not. Some people say everything is ready and chalradhukku siddham ayirkana. వాట్ ఈజ్ ఎవర్ రెడీ అన్న ఆత్మ సదా సిద్ధం. త్రికాలే అపి ఆల్ ద 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ సిద్ధం. సిద్ధ వస్తు. ఇట్ ఈస్ నాట్ ఏ సాధ్య వస్తు. సిద్ధం. దట్ వాట్ ఈజ్ సిద్ధం ఎవర్ అవైలబుల్ అన్న బ్రహ్మన్. దట్ బ్రహ్మన్ సత్ అండ్ చిత్. సద్రూప చిద్రూప. భామి ఇస్ చిద్రూప. అహం అస్మి ఇస్ సద్రూప. బ్రహ్మ అస్తి ఈజ్ పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్. అస్ ధాతు ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అస్తి స్థ సంతి. బ్రహ్మ అస్తి మీన్స్ బ్రహ్మన్ ఈజ్ దేర్. దట్ ఈజ్ పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్. ద ప్రజెంట్ టెన్స్ లో లట్ విసే. అస్తి మీన్స్ బ్రహ్మన్ ఈజ్ దేర్. బ్రహ్మ అస్మి మైసెల్ఫ్. అస్మి ఐ యామ్ బ్రహ్మన్.
దట్ అస్ యుఫ్ యూ టేక్ ఇన్ టు ఉత్తమ పురుష. ఇన్ సాంస్క్రిట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫస్ట్ పర్సన్, బట్ ఇన్ ఇంగ్లీష్ దేస్ ఏ థర్డ్ పర్సన్. వన్స్ యూ టేక్ ఇన్ సాంస్క్రిట్ ఐఎమ్ ద ఉత్తమ పురుష, దట్ అస్మి ఈజ్ కాల్డ్ ఎగ్జిస్టెన్స్. అహం సదా అస్మి సద్రూప. ఐ యామ్ అంటే వాట్ యు సే ఇన్ తమిళ్? ఐ యామ్ ఎన్న తమిళ్ ట్రాన్స్లేషన్? నాన్ ఇరుకే. ఐ చున్న నాన్, ఐ యామ్ చున్న నాన్ ఇరుకేన్. నాన్ ఇరుకేన్ అన్న అర్థం ఐ ఎగ్జిస్ట్, ఐ ఎగ్జిస్ట్. అహం అస్మి, అహం అస్మి, అహం అస్మి. Therefore, us that is called Sat, that which exists in the form of Sadrupam, Sadrupa. Bhami means again, Aham Bhami, again Uttama Purusha. Bhadhatu shines, I shine. I shine means what? Not thousand candle bulb I shine. I shine means I know everything. I shine means just as in the presence of light everything is known, every object is known. Similarly, I the consciousness in my presence, every object is known. That's why I can say Aham Bhami, Aham Bhami. So Aham Asmi is Sadrupaha, Aham Bhami is Chidrupaha. Therefore Aham ananda swarupaha priyaha. Aham na apriyaha bhavami kadapi. I never dislike myself. What I don't dislike in this world is only one thing. All the time I never dislike one thing. All the time, that is very important to underline, because certain things we like sometime and after some time we hate them. All the time that Atma Swarupam, I myself never dislike myself. Na apriyaha kadachit, that is called Brahman. That Sadrupam Chidrupam alone is called Brahman. Ataha Siddham. What is its lakshanam? Sat chit ananda lakshanam. And the aham asmi ki sat lakshanam, the swarupa lakshanam. Swarupa lakshanam means direct meaning of Brahman. Satyam jnanam anantam brahma, that alone is called satchidananda lakshanam. Sadrupam ki short form is sat. చిత్ రూపతికి షార్ట్ ఫామ్ ఈజ్ చిత్. సత్ అండ్ చిత్ ఈజ్ ఈక్వల్ టు సచ్చిత్. నా అప్రియ మీన్స్ అహం ప్రియ. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఆనంద ఇస్ మై స్వరూపం, మై లక్షణం. సో సత్ ఈజ్ మై లక్షణం, చిత్ ఈజ్ మై లక్షణం, అండ్ ఆనంద ఇస్ మై లక్షణం, సచ్చిదానంద లక్షణం. దట్ బ్రహ్మన్ ఈజ్ సచ్చిదానంద లక్షణం. ఐ యామ్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో సచ్చిదానంద లక్షణం. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి. దేర్ ఫోర్ తదభిన్నం తదభిన్నం తదభిన్నా భిన్నం. ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బ్రహ్మన్ ఈజ్ జగత్, బ్రహ్మన్ ఈజ్ దిస్ జీవ. Therefore, the whole jagat is macro, I am micro. Macro and micro, there is no difference. From Brahman, tat abhinnam jagat, tat abhinnam jiva. Both are one and the same. Macro and micro are same. In what? The sameness. Brahman, Brahmaswarupam. Having said this, now he is giving in the third shloka, tatastha lakshanam. So first shloka,
కన్క్లూషన్ కాలత్రయే అపి అబాధ్యమానత్వాత్ సద్రూప ప్రకాశమానత్వాత్ చిద్రూప పరమప్రీతి విషయత్వాత్ ఆనందరూప స్వరూప లక్షణం ఓవర్. ఇన్ను పురియలియో ఉన్నకు లక్ష్మీధర కవి ఈజ్ థింకింగ్ ఇది ఉత్తమ అధికారికి డైరెక్ట్ మీనింగ్ బ్రహ్మ లక్షణం సేయింగ్ నాన ఆనంద స్వరూపమా ఇన్నో స్వామిని ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ గాటన్. శాస్త్ర ఈజ్ టాకింగ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓసి, వీఆర్ లిసనింగ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఆర్సి. సో ఎంగ్ యూ టాలీ ఆహ మాటింగ్రదే. సో దేర్ ఫోర్ ఐ ఆల్వేస్ స్క్రాచ్ మై హెడ్ వాట్ ఈస్ దిస్, వాట్ శాస్త్ర టాకింగ్. సో దెన్ వాట్ ఉపనిషత్ సేస్ ఆర్ హియర్ ఆధర్ సేస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ఫర్ ఏ ఉత్తమ అధికారి, ఎ పర్సన్ హూ ఈజ్ ప్యూరిఫైడ్ మైండ్, వెరీ సటిల్, నాట్ హ్యావింగ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద మైండ్, మైండ్ ఈజ్ వెరీ ట్రాంక్విల్, క్వయట్, ప్యూర్, సచ్ పర్సన్ హీ రిసీవ్స్ దట్ టీచింగ్ ఇమ్మీడియట్లీ. సందేహమే కడయాలి. ఆమా కరెక్ట్ దా, బట్ 99.99% ఆఫ్ పీపుల్ అండ్ ద సెకండ్ శ్లోక అదెల్లా కర్పూర బుద్ధికి, వాళ్ళతండు బుద్ధి కరి బుద్ధికి ఎన్నో చూడ పండ్రది. సో ఉపనిషత్ కంటిన్యూస్, సెకండ్ చాప్టర్ ఆఫ్ గీత ఈజ్ ఫర్ కర్పూర బుద్ధికి, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, 18 చాప్టర్స్ యారికన్నా కరి బుద్ధి, వాళ్ళతండు బుద్ధి, మధ్యమ మంద అధికారీస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మంద మధ్యమ అధికారీస్. ఉత్తమ అధికారీస్ ఆర్ వెరీ వెరీ రేర్, వెరీ రేర్. ఈయన నాట్ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్. తీవ్ర ముముక్షుత్వం, తీవ్ర వైరాగ్యం, తీవ్ర వివేక ఇరుందన్న కర్పూర బుద్ధి, దట్ ఈస్ ఉత్తమ అధికారిత్వం. ఇమ్మీడియట్లీ ఎస్, దెర్ ఇస్ నో డౌట్ ఫర్ మీ నా, ఇట్ ఇస్ క్లియర్. నమ్మక ఏస్ అప్పుడు ఇల్లయే, ఎవడ సున్నాను తిరిపి అంద నాయ్ వాళ్ళు మాదిరి అంత స్ట్రైట్ పన్నను పన్నను నెలిచి అది టింగిన అప్పుడే టర్న్ అయ్యడం. నమ్మ మనస్సు కూడా అప్పుడు శరీర భావన, దేహాత్మ భావన, మన ఆత్మ భావన, రాగ, ద్వేష, అహంకార, భయం, కోపం, తాపం ఇల్లం ఇరుకులియో, అది కదా మంద మధ్యమ అధికారి అని చూడు. అది కొరచిండే ఉందంటే యు ఆర్ బికమింగ్ ఉత్తమ అధికారి అని అర్థం. ద మోర్ యు ఆర్ ఉత్తమ అధికారి, వన్ శ్లోక ఎనఫ్, పర్వాలే. ఆనాలు పడికిలాం, యు కెన్ స్టడీ ఆల్సో. దిస్ ఇస్ ఏ కరుణ, శాస్త్రం ఇస్ హ్యావింగ్ కరుణ, కంపాషన్ టువర్డ్స్ ఆల్ పీపుల్. లెట్ ద మంద అధికారి ఆల్సో కమ్, మధ్యమ అధికారి ఆల్సో కమ్, దోస్ స్లోలీ దే విల్ బికమ్ ఉత్తమ అధికారీస్. ఒక క్లాస్లో ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ దేర్, బ్రైట్ స్టూడెంట్స్, డల్ స్టూడెంట్స్, ద డల్లెస్ట్ స్టూడెంట్, అది సాధ్యం. ఈవెన్ ఫిలాసాఫికల్ క్లాసెస్ ఆల్సో, వేదాంత క్లాసెస్ ఆల్సో ద సేమ్ కేస్. అంగేవాది కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ పాకలం, ఇంకా ఇన్నూ కష్టం. ద వేదాంతిక్ టీచర్కి ఇన్నూ కష్టం. బట్ వీ నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఫస్ట్ వీ హ్యావ్ కమ్ టు వేదాంత క్లాస్, దట్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఈయన ఉత్తమ అధికారికి సందేహమే ఇరుకాదు. సందేహం ఇరుకాదని అని అర్థం, టాలీస్, అలైన్మెంట్ విల్ బీ దేర్ విత్ ద టీచింగ్ ఆల్ ద టైమ్. ఎస్ 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 పోయిండే ఇరుపాం. నమకు ఒన్று புரிஞ்சா இன்னொரு புரியாது, ஒன்று புரிஞ்ச மாதிரி இருந்தா ஒன்று மறந்துடுவோம், அந்த மாதிரி கேஸ் இருந்தா. தடஸ்த லட்சணம் தேர்ட் ஸ்லோக ஹி சேஸ் மை ஏவ உதேதி சித் வியோம்னி, இன் மீ ஓன்லி, மை மீன்ஸ் இன் மீ, உதேதி ரைஸ், ఇన్ మీ మీన్స్ వేర్, చిద్ వ్యోమ్ని, వ్యోమ మీన్స్ స్పేస్, హృదయాకాశే, ఇన్ ద చిత్ కాన్షియస్నెస్ ఈస్ అవైలబుల్. హౌ ఈజ్ ఇట్ అవైలబుల్ స్వామిని, హౌ ఈజ్ ఇట్ అవైలబుల్? ఐ ఆమ్
I am conscious of awareness. I am an awareness irka illaya, where you are. I am aware that I am in Kesari High School. Awareness. I am aware of, I am conscious of my Advaita Makarandam book. Yes? Idha sandehama? I am in Kesari High School. In that one hall I am sitting, I am aware of my presence here. And I am conscious of what for I have come here, what text I am studying here, and the text is in my hand, I am conscious of. Where? Inside. Chidvyomni. I am aware of my presence here, I am aware of, I am conscious of everything. I am conscious of people who are sitting next to me. I am conscious of Swamini. I am conscious of other students. Where? I know. That is called Chidvyomni. Hridayathil enakku theriyum. Naan irukken enakku theriyum. Enakku theriyum ani enakku theriyum. I know that I know. అదిదా చిద్వ్యోమ్ని. మై ఏవ ఉదేతి. మై ఏవ మీన్స్ కేసరి హై స్కూల్ ఈజ్ దేర్ దట్ హుచ్ రైజ్ ఇన్ హూమ్ ఇన్ యువర్ వైఫ్ బాడీ ఆర్ హస్బెండ్స్ బాడీ ఆర్ అదర్ ఫ్రెండ్స్ బాడీ వేర్ ఇట్ హ్యాస్ రైజన్ అరైజన్ ఇన్ మీ అలోన్ ఐ ఆమ్ ఇన్ కేసరి హై స్కూల్ దిస్ నాలెడ్జ్ హ్యాస్ టేకన్ ప్లేస్ వేర్ అన్ ఇన్ మీ అలోన్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ this book text in my hand where it has risen in me alone my eva udeti not only this present moment what is rising every time from my childhood balya vastha onwards balya adishvapi jagrada adishu tadha sarvaashva vastha swapi I am conscious of I am aware of, therefore, mai eva chidvyomni udeti. That is the first quarter meaning. Jagat gandharva pattanam. This jagat, the whole jagat, jagat is, universe is gandharva pattanam. Gandharva means devatas. దేవతాస్ యూనివర్స్ గంధర్వ పట్టణం పట్టణం మీన్స్ సిటీ సిటీ ఆఫ్ గంధర్వ పట్టణం జస్ట్ యాజ్ యు సీ ఇన్ ద స్కై ఆకాశే సిమిలర్లీ ఐ సీ ద హోల్ జగత్ ఈజ్ లైక్ ఎ గంధర్వ పట్టణం ఇన్ మై హార్ట్ దట్ విచ్ రైజ్ ఫ్రమ్ మై హార్ట్ ఐ గివ్ దట్ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ టు ద హోల్ జగత్ హూ గివ్స్ ఐ హుచ్ ఐ ఓసిఐ నాట్ ఆర్సిఐ నాట్ అహంకారాయ్ అహంకారాయ్ గి ఓన్లీ ఎగ్జిస్టెన్స్ టు ద వైఫ్ హస్బెండ్ సన్ చిల్డ్రన్ ఇదా ఓసిఐ ఓన్లీ గివ్స్ ఎగ్జిస్టెన్స్ టు ద ఎవరి ఆత్మ ఆత్మ దట్ ఈస్ గివ్స్ దేర్ఫోర్ తటస్థ లక్షణం దిస్ ఇస్ కాల్డ్ తటస్థ లక్షణం జగత్ కారణం బ్రహ్మ తటస్థ లక్షణ ఈశ్వర ఈజ్ జగత్ కారణం దిస్ గంధర్వ పత్తనం ఈజ్ లైక్ ఎ మ్యాజిక్ ఇంద్రజాలవత్ ఇంద్రజాలం తెలియమోలో మెజిషియన్ హౌ మెజిషియన్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ యాజ్ ద రియల్ హ్యావ్ యూ సీన్ మ్యాజిక్ షో పాకలన్నా పోయిట్టు వాంగు useful for Vedanta class. That magician Aindrajalam, Indrajalam, he does magic. It appears real, but nearly speaking, he cuts his wife's body also, as though he cries really. Nothing happened to her. If she really dies, who will do magic there? Which magician is interested in killing his own wife? But it is appear as though magician does. The whole jagat is like a magic, maya, leela.
దేర్ఫోర్ హి సేస్ జగత్ గంధర్వ పత్తనం అతః అహం న కథం బ్రహ్మ. హి సేస్ హౌ ఐ బి నాట్ బ్రహ్మన్ వెన్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ హోల్ జగత్. వై ఐ బి నాట్ బ్రహ్మన్? బికాస్ సర్వజ్ఞం, ఐఎమ్ ఆమ్నిషియంట్, సర్వ కారణం, ఐఎమ్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. కారణ మీన్స్ కాజ్, సర్వ మీన్స్ ఎవ్రీథింగ్, ఐఎమ్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ద నిమిత్త కారణం, ఇంటెలిజెంట్ కాజ్. ఐఎమ్ ద ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్. ఇంటెలిజెంట్లీ ఐ క్రియేట్ మై డ్రీమ్, ఐఎమ్ ద ఇంటెలిజెంట్ కాజ్. ఫ్రమ్ హూమ్ ద డ్రీమ్ హ్యాస్ కమ్? ఫ్రమ్ మీ. ఐఎమ్ ద మెటీరియల్ కాజ్. హూ ఈజ్ ప్రొవైడింగ్ మెటీరియల్ ఫర్ డ్రీమ్? ఐ మైసెల్ఫ్. సో ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ద మెటీరియల్ కాజ్. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ద ఇంటెలిజెంట్ కాజ్ ఫర్ మై డ్రీమ్. ఎట్ మైక్రో లెవెల్ త్రూ హుచ్ శక్తి ఐఎమ్ డూయింగ్ దిస్? నిద్రాశక్తి, అవిద్యాశక్తి. నిద్రాశక్తి ద్వారా ఐఎమ్ ద స్వప్న ప్రపంచ కారణం. నాట్ ఓన్లీ స్వప్న ప్రపంచ, త్రూ మాయాశక్తి ఐ ది సేమ్ కాన్షియస్నెస్, త్రూ మాయాశక్తి ఐ ఆమ్ క్రియేటింగ్ దిస్ జగత్ ఆల్సో. ప్రపంచ కారణం, స్వప్న ప్రపంచ కారణం, జాగ్రత్ ప్రపంచ కారణం అహమేవ అస్మి. ఎప్పుడు ఏడు ఇక్కడ ఉన్న లాస్ట్ క్లాస్ ఐ సెడ్ వన్ మిస్టేక్, దర్ ఈస్ ఎ కరెక్షన్. ఐది ఓసి త్రూ మాయాశక్తి ప్రొజెక్ట్ జాగ్రత్ ప్రపంచ, ఐ సెడ్. దట్స్ కరెక్ట్. ఐది ఓసి ఒరిజినల్ కాన్షియస్నెస్ ప్రొజెక్ట్ ద మాయా, ప్రొజెక్ట్ ద జాగ్రత్ ప్రపంచ త్రూ మాయాశక్తి. సో వెన్ ఇఫ్ యు హ్యావ్ ఎ డౌట్ హౌ కెన్ ఐ క్రియేట్, సో శాస్త్ర బ్రింగ్స్ ద స్వప్న దృష్టాంత. ఐ ది సేమ్ ఓసి త్రూ మై నిద్రాశక్తి క్రియేట్ ద స్వప్న ప్రపంచ. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఓసి ఐ యూజ్డ్ ద వర్డ్ ఆర్సి. దట్ ఇస్ నాట్ ఆర్సి. లాస్ట్ క్లాస్ ఐ యూజ్డ్ ద ఆర్సి. ఇట్ ఇస్ నాట్ ఆర్సి. ఐ ది ఓసి అలోన్ ఈజ్ ద కాజ్ ఆఫ్ మై ఓన్ స్వప్న ప్రపంచ, డ్రీమ్ వరల్డ్, నిద్రాశక్తి. ఐ ది ఓసి, సేమ్ ఓసి త్రూ మాయాశక్తి ఈజ్ ద కాజ్ ఆఫ్ జాగ్రత్ ప్రపంచ. మాయాశక్తి, వన్స్ ఐ యూజ్ ద మాయాశక్తి, దట్ ఈస్ కమ్ అండర్ ఈశ్వర, హోల్ జగత్, హోల్ జగత్. సో తటస్థ లక్షణ ఈశ్వర ఈ జగత్ కారణం. తటస్థ లక్షణ మీ దిస్ జీవ ఈజ్ వాట్? స్వప్న కారణం ఈజ్ ఆల్సో జగత్ కారణం ప్లస్ స్వప్న కారణం. జగత్ కారణం, సీ ద హోల్ ఈశ్వర ఈజ్ క్రియేటింగ్ ద హోల్ యూనివర్స్. ఐ ఆమ్ క్రియేటింగ్ మై ఓన్ యూనివర్స్. ఐఎమ్ సీయింగ్ ద యూనివర్స్, గివింగ్ ఎగ్జిస్టెన్స్ టు ద హోల్ యూనివర్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్వాలో దిస్ ఫ్యాక్ట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఇన్ దిస్ ఫ్యాక్ట్, జస్ట్ కీప్ దిస్ పోర్షన్ ఇన్ ద మైండ్ వన్ ప్లేస్. ఓకే, ద మోర్ యు స్టడీ, మోర్ యు స్టడీ దట్ వచ్ యూ హ్యావ్ ప్రిజర్వ్డ్ దిస్ సబ్జెక్ట్ విల్ బి అన్ఫోల్డెడ్ స్లోలీ. బట్ నెవర్ అవుట్ రైట్ నెగేట్ దిస్ స్టేట్మెంట్, బికాస్ శాస్త్ర నెవర్ గో రాంగ్. దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై అండర్స్టాండింగ్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, బట్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ శాస్త్ర సీయింగ్ రాంగ్ వే. కడియాదు ఇంకెద నెంబర్ ప్రాబ్లం. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ వీఆర్ నాట్ రెడీ టు దట్ టు గ్రాస్ప్. సో దేర్ ఫర్ జస్ట్ లెట్ ఇట్ బి దేర్, లెట్ ఇట్ బి దేర్. ఇట్ టేక్స్ టైమ్, టేక్స్ టైమ్. సో నిద్రాశక్తి మాయాశక్తి క్లియర్? త్రూ నిద్రాశక్తి ఐ క్రియేట్ జాగ్రత్త ప్రపంచ, స్వప్న ప్రపంచ. త్రూ మాయాశక్తి ఐ క్రియేట్ మై జాగ్రత్త ప్రపంచ. సో ఆల్ ఆఫ్ అస్ మాయాశక్తి. ఐ క్రియేట్ జాగ్రత్త ప్రపంచ త్రూ మాయాశక్తి. యూ ఆల్సో క్రియేట్ యువర్ జాగ్రత్త ప్రపంచ త్రూ యువర్ మాయాశక్తి. ఆల్ ఆఫ్ అవర్ మాయాశక్తి పుట్ టుగెదర్ హోల్ జగత్. ఆల్ అవర్ మాయాశక్తి పుట్ టుగెదర్ ఈశ్వర. ఒరు మాయాశక్తి
యువర్ మాయాశక్తి, మై మాయాశక్తి, ఆల్ మాయాశక్తిస్ పుట్ టుగెదర్ వాట్ ఈశ్వర, ఈశ్వర టోటల్ ఈశ్వర. అదే టోటల్ ఈశ్వరాస్ వన్ డన్ బై ది వన్ జీవ, వన్ పర్సన్ జీవాత్మ, డన్ బై ఆల్ జీవాత్మాస్ పరమాత్మ. అవ్వదా టోటల్ మైక్రో అండ్ మ్యాక్రో, ఇండివిజువల్ లెవెల్ అండ్ టోటల్ లెవెల్. నా క్లెయిమ్ పడిన మాదిరి నింగళ క్లెయిమ్ పడినాం ఇల్లయో. జస్ట్ యాజ్ ఐ సే యూ ఆల్సో కెన్ సే సేమ్ థింగ్, షీ ఆల్సో కెన్ సే, హీ కెన్ ఆల్సో కెన్ సే, ఆల్ అవర్ మాయాశక్తి పుట్ టుగెదర్, ఆల్ డ్రాప్స్ పుట్ టుగెదర్ వాట్, ఆల్ డ్రాప్స్ పుట్ టుగెదర్ ఓషన్, ఆల్ డ్రాప్స్ ఆల్సో వాటర్, ఓషన్ ఈజ్ ఆల్సో వాటర్, ఆల్ డ్రాప్స్ పుట్ టుగెదర్ ఆల్ మాయా డ్రాప్స్, మాయాశక్తి డ్రాప్స్ పుట్ టుగెదర్ ఈశ్వర. ఓషన్ మాయాశక్తి ఇఫ్ యు డివైడ్ స్ప్లిట్ ఇట్ ఈస్ జీవ మాయాశక్తి, జీవ ఇండివిజువల్ మాయాశక్తి, దట్ ఈస్ జాగ్రత్త ప్రపంచ. ఇది మేల వేండ, యూ వోంట్ కమ్ టు క్లాస్ నెక్స్ట్ టైం, అదిదే నెక్స్ట్ స్టెప్. సో జాగ్రత్ ప్రపంచ ఫర్గాటెన్ బికాస్ ఆఫ్ ఆవరణ శక్తి. సరే నీ చల్లదిల్ల ఏం పురియల స్వామిని என்ன காரணம் అన్న, ஒருவேளை புரியலையோ, ஒருவேளை அக்செப்ட் பண்றதுக்கு இன்னும் கொஞ்சம் தயக்கம் இருக்கு, ஐ எம் நாட் ஏபிள் டு அக்செப்ட், வாட் இஸ் த ரீசன் அண்ணா? ரீசன் இஸ் தேர், ரீசன் இஸ் ஆவரண சக்தி, கவர்ட் வெயிலிங், வெயிலிங். ஜாகிரத் பிரபஞ்ச இஸ் ஃபர்காட்டன் பிகாஸ் ஆஃப் ஆவரண சக்தி, மைக்ரோ நித்ரா சக்தி. ది జాగ్రత్త ప్రపంచ, వెన్ యూ గో టు స్వప్న ప్రపంచ, డూ యూ రిమెంబర్ యువర్ జాగ్రత్త ప్రపంచ? ఏ ఇంకే స్వప్న ప్రపంచం పడినా ఇంకే ఏ మరక్కణం? వై యూ హ్యావ్ టు ఫర్గెట్ టెల్ మీ, హ్యావ్ యూ థాట్ ఆఫ్ ఎనీ టైమ్? లెట్ మీ గో టు స్వప్న ప్రపంచ, ఆల్సో డ్రీమ్ వరల్డ్, వై నాట్ remember, I remember this jagrat prapancha, let me remember my husband, children, everybody in the house, my house, nothing. That means, and the nidra shakti makes you to forget this jagrat prapancha, and nidra shakti allows you move, go ahead in swapna prapancha. Adi eppadiyo, అది ఎప్పుడో నిద్రాశక్తి. ఇంత మాయాశక్తి ఎన్న పడము, ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ హోల్ యూనివర్స్ ఐ ఫర్గెట్ ఐ హ్యావ్ క్రియేటెడ్, అది ద ప్రాబ్లం. ఐ హ్యావ్ ఫర్గాటెన్ వన్ జన్మవా, జన్మ జన్మాస్ నుండి ఐ హ్యావ్ ఫర్గాటెన్ అగైన్ అండ్ అగైన్. ఇంత వయసు ఇంత జన్మాలు ఏదో తప్పి తవరి కేసరి హై స్కూల్కి వందిటా, ఏదో పుణ్యం పండిరుకో, ఇట్ హాస్ పుష్డ్ మీ towards this study. That's why jagrat prapancha is forgotten because of avarana shakti, or of avarana shakti of nidra. This is a micro level. And jagrat prapancha is forgotten because of maya shakti at total level. This is jagrat prapancha created by me, just as swapna prapancha created by me, I have forgotten. Why? Because of maya shakti. Unga nidra shakti eppadi inda jagrata avastha prapancham theriyamane pannichu, adhe maadhiri inda maya shakti kuda inda jagrat prapancham idi naan mundu pandre angaradhu gnanam illamane pannittu, that maya shakti. That's why you think bhagwan created, bhagwan created, you go on crying, shouting at him. This is maya shakti macro level. So prapancham, prapancham means what? Tasmadva etasmad atmana akashas sambhutah, space is, I know there is space, akashadvayuhu, I know there is air, I am conscious of air, vayoragnihi, I know the heat, I am conscious of heat,
అగ్నేరాపహ, ఐ నో దెర్ ఇస్ వాటర్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వాటర్. అభ్యః పృథివీ, ఐ నో దిస్ ఇస్ ఎర్త్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ ఎర్త్. వేర్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ కమ్ ఆల్ దిస్ యూ టెల్ మీ. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః. హూ గేవ్ ది ఎగ్జిస్టెన్స్ టు ది స్పేస్? ఐ నో దెర్ ఇస్ స్పేస్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది స్పేస్. ఐ నో దెర్ ఇస్ వాటర్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వాటర్. ఐ నో దెర్ ఇస్ ఎర్త్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఎర్త్. పై విధమా ఇక్కడ ప్రపంచం. వాట్? ఆకాశ, వాయు, అగ్ని. అదర్ దాన్ దిస్ ఫైవ్ నథింగ్ ఈస్ దేర్. ఆల్ మ్యాటర్ ఈస్ యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈస్ కన్గ్లోమరేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. ఎవ్రీ బాడీ ఈస్ కన్గ్లోమరేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ ఫైవ్ ఎలిమెంట్స్. మ్యాటర్ అండ్ ద వన్ థింగ్ ఈజ్ చైతన్యం, కాన్షియస్. ఫ్రమ్ మీ ది కాన్షియస్ ఏ తస్మాత్ ఆత్మనః ఎవ్రీథింగ్ ఎమర్జెస్. మయ్యేవ సకలం జాతం. ఇవాళ టఫెస్ట్ టీచింగ్ హీస్ గివింగ్. మాయా సహాయేన అహం జగత్ ఆర్ ప్రపంచ జాగ్రత్ ప్రపంచ కారణం. నిద్రా సహాయేన అహం స్వప్న ప్రపంచ కారణం. జాగ్రత్ కారణత్వ రూప తటస్థన లక్షణం. అంగే డైరెక్ట్ మీనింగ్ అహం సచ్చిత్ ఆనంద స్వరూపం. హియర్ జగత్కారణ రూపేణ తటస్థ మీన్స్ వాట్? జగత్తును ఒక తటమా వచ్చిండే, బ్యాంక్ అనమాట. తట అన్న బ్యాంక్. రివర్ బ్యాంక్ ఎప్పుడో, బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఫారా ఇరుకుమా నియరా ఇరుకుమా? నియర్. దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ తటం, బ్యాంక్ ఆఫ్ ద రివర్. బ్యాంక్ ఎంగేయో రివర్ ఎంగేయో ఇరుకాదు. బ్యాంక్ అన్న సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కాదు. బ్యాంక్ అన్న అంద కరై, నది కరై. బ్యాంక్ ఈజ్ దట్ విచ్ ఇస్ నియర్ ద రివర్. సిమిలర్లీ దిస్ తటస్థ లక్షణం, లక్షణం క్లోజర్ టు బ్రహ్మన్ పురించుకోవడం వల్ల ఇంత జగత్తును పారప పురించుకో. అంత జగత్తును పురించుకుంటే బ్రహ్మన్ ఈజీ పురించుకులాం అన్న. తటస్థ లక్షణం. వాట్ ఈజ్ మై తటస్థ లక్షణం? జగత్ కారణం, జాగ్రత్ ప్రపంచ కారణం అహం బ్రహ్మాస్మి, స్వప్న ప్రపంచ కారణం అహం బ్రహ్మాస్మి. దేర్ ఫార్ దిస్ ఈస్ దట్ తటస్థ లక్షణం. స్వరూప లక్షణము నానేదా, తటస్థ లక్షణము నానేదా, ఇన్నూ పురియలన్న ఫర్దర్ వీ విల్ స్టడీ. నెక్స్ట్ శ్లోక. సో అత అహం కథం న బ్రహ్మ. జ్ఞానికి నన్ను ఈ బ్రహ్మను ఆహాములు ఎప్పుడు ఇరుక ముడియం అని ఎవరు చూడారు? నమ్మకేమో నా బ్రహ్మను ఎప్పుడు ఆగ ముడియం అని అజ్ఞాని. జ్ఞానికి ఎన్నన్నా, హౌ కెన్ ఐ బి నాట్ బ్రహ్మన్, నాన్ బ్రహ్మన్? ఐఎమ్ బ్రహ్మన్. ఆర్డినరీ పర్సన్కి ఐఎమ్ బ్రహ్మం. అజ్ఞానికి ఉన్న నాన్న బ్రహ్మం, ఎవరికేమో నాన్ బ్రహ్మన్లా. నెక్స్ట్ శ్లోక, ఫోర్త్ శ్లోక. నస్వత ప్రత్యభిజ్ఞానాత్ నిరంశత్వా న చాన్యతః. న చాశ్రయ వినాశాన్ వినాశస్యాదనాశ్రయాత్. సద్దర్శనం ఒక మాదిరి, ఇది ఒక మాదిరి. See how the authors presents the same subject matter in a different ways. You can see the beauty of the teaching. Truth is one. Sachidananda Brahman Ahamasmi, avladha. And purinchikiradhukaga paavam authors, out of compassion, they have written so many texts. Here in this shloka,
I am Nityaha, Lakshmidhar Kavi says, I am Nitya Atma, cannot be destroyed by anything. In the previous shloka, he has given the Tatastha Lakshanam, my nature, Atma Swarupa Lakshanam. And Swarupa Lakshanam, Tatastha Lakshanam, having given that, I, the consciousness, can never be destroyed by anything in this creation. I can never be destroyed by anything in this creation. What is this creation? Prapancha means I said five elements. These five elements cannot destroy me. Five elements can destroy, not five elements. Space cannot do anything, Pava. Space cannot destroy anything. Space cannot be destroyed by anything, and space cannot destroy anything. The other four elements only, they destroy. How they destroy? He is giving in this fourth month shloka and fifth shloka. Why? How they destroy this body, mind, complex? How they cannot touch the Atma, he says. First line. See, any destruction is possible in three ways. First, we should know that. Then the mantra, shloka, we will go to that. Jivatma is nityam. This Atma, the Jivatma is there, no? Jiva Atma, that Atma Swarupam is eternal. I am, once I recognize, I the individual Jivatma, recognize I am eternal Atma Swarupam. I am nityam. If I take myself as body-mind complex, anityam. Body is changing. Mind is also changing. It is temporary. But what is not changing? I, the OC, is not changing. We can say Atma is also not changing. Atma is not changing, Atma is not changing. Na enak enna prayojan? ஆத்மா அப்படியே இருக்கும் எப்பவுமே சுத்த பிரம்மம். ஸோ அந்த ஆத்மா நான் நான் கிளைம் பண்ணி பழகணும். ஐ தி ஆத்மா இஸ் எட்டர்னல், ஓசி ஆம் எட்டர்னல், சூர்யா இஸ் எட்டர்னல். தட் சூரிய ரிஃப்ளெக்ஷன் அண்ட் அந்த மிரர் மீடியம் இஸ் டெம்பரரி. சிமிலர்லி தி சூக்ஷ்ம சரீரம், த ரிஃப்ளெக்டட் கான்ஷியஸ்னஸ் ரிஃப்ளெக்ஷன் இஸ் டெம்பரரி. The medium mirror, body mirror is this frame is temporary. But the OC, Nityam. So, he says, and the three types of destruction is Nirnimitta Nashaha. Number one, Nirnimitta Nashaha. That means natural destruction caused by time. Natural destruction caused by time is called Nirnimitta Nashaha. Without any external object to external cause, Nimitta means cause. Nirnimitta means without any external cause. Without any external object, without any external thing, that which is destroyed by means Nirnimitta Nashaha. That is possible. Natural destruction caused by time. Caused by time, what is that having destruction in a body? Kalam, unnu unnu panna venda. Irundinne irunga konja kaalathuke idu poi poyinde irukum. It is having nasha because kala. Paathinde irukum black hair slowly slowly becoming grey hair. பார்த்துட்டே இருக்கும் ஸ்லோலி ஸ்கின் பிகமிங் ரிங்கிள் ரிங்கிள் ரிங்கிள். என்ன காலா? காலா ஹாஸ் காட் கெப்பாசிட்டி, பட் திஸ் ஆத்மா இஸ் நெவர் சேஞ்ச்டு பை ஆர் டிஸ்ட்ராய்டு பை டைம். டைம் இட் கேன் நெவர் டிஸ்ட்ராய் த ஆத்மஸ்வரூபம். சி பால்யாவஸ்தா வென் யூ வர் இன் சைல்ட்ஹுட், how you were, no? Padi eppadi odi odi eritan, that I, that kala, balya avastha kala, go 40 years back,
జస్ట్ గో 40 ఇయర్స్ బ్యాక్ మెంటలీ. దట్ టైమ్ యు ఆర్ వెరీ యంగ్, దట్ కాల బాల్యావస్థ కాల, చైల్డ్హుడ్ డేస్. నౌ గో టు లిటిల్ బిట్ యూత్, 25 ఇయర్స్ యంగ్ ఏజ్. బాడీ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ బాల టు యౌవన, హ్యాస్ చేంజ్. ఇట్ హ్యాస్ గాట్ డిస్ట్రక్షన్, కాల హ్యాస్ గాట్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. యౌవన టు నౌ ఫస్ట్ ఫ్లోర్ ఆ క్లాస్, గ్రౌండ్ ఫ్లోర్లో వెచ్చకూడదా స్వామిని ఏ అన్న, కాలు ప్రాబ్లం అన్న. దట్ బాల్యావస్థ ఐ ఈజ్ సేమ్, దట్ యవ్వనావస్థ ఐ ఓసి ఈజ్ సేమ్, దట్ వృద్ధావస్థ ఐ యామ్ సేమ్, బట్ ద బాడీ హ్యాస్ చేంజ్డ్. విచ్ హ్యాస్ నాట్ చేంజ్డ్? ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్, బాడీ హ్యాస్ చేంజ్డ్. సో ఐ ది అవేర్నెస్ హ్యాస్ ఎనీ డిఫరెన్స్ అట్ దట్ కాల, బాల్యావస్థ కాల, యవ్వన కాల, వృద్ధాప్య కాల? నో. దట్ మీన్స్ వాట్? నిర్నిమిత్త నాశ నాట్ దేర్ ఫర్ మీ, హూ వాజ్ ఇన్ బాల్యావస్థ, హూ వాజ్ ఇన్ యూత్ అవస్థ, హూ ఐమ్ ఇన్ వృద్ధావస్థ. ఎన్నక్ డిఫరెన్స్ కిడయాదు. ఎదులో డిఫరెన్స్ వందది? బాడీలో. నిర్నిమిత్త నాశ అస్తి వా? నాస్తి. కాల నాశ నాస్తి. దెన్ సెకండ్ ఈజ్ అన్య నిమిత్త నాశ. అన్య నిమిత్త మీన్స్ ద డిస్ట్రక్షన్ కాజ్డ్ బై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అన్య నిమిత్తం, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ దట్ వాటర్, ఫైర్, దిస్ ఎర్త్, దే విల్ అఫ్లిక్ట్ ద పర్సన్. హౌ దే అఫ్లిక్ట్? నా నిర్నిమిత్త నాశకి ఒక ఎగ్జాంపుల్ కొడతాను. భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్ కాల, బాడీ ఈజ్ చేంజింగ్, ఐఎమ్ నాట్ చేంజింగ్. బట్ దిస్ సెకండ్ వన్, సిన్స్ ఐఎమ్ పార్ట్లెస్, నథింగ్ కెన్ డిస్ట్రాయ్ మీ. అన్య నిమిత్త నాశ ఈజ్ నాట్ దేర్. నిమిత్తం, అన్య నిమిత్తం మీన్స్ ఎక్స్టర్నల్ థింగ్ హ్యాస్ టు డిస్ట్రాయ్. అన్నా అది డిస్ట్రాయ్ పండ్రదుకి இந்த ஸ்பேஸ் வந்து எது டிஸ்ட்ராய் பண்ண முடியும்? இந்த ஸ்பேஸ் இருக்கு இல்லையா, ஹாலில் இடவழி, இந்த ஸ்பேஸ்ன்னு ஏதாவது வந்து டிஸ்ட்ராய் பண்ண முடியுமா? நோ. பட் ஃபயர் கேன் எஃப்ளிக்ட் த வாட்டர், வாட்டர் கேன் எஃப்ளிக்ட் த ஃபயர், ஃபயர் கேன் எஃப்ளிக்ட் த எர்த், எர்த் கேன் எஃப்ளிக்ட் த ஃபயர், ஃபயர் கேன் எஃப்ளிக்ட் த எர்த், எர்த் கேன் எஃப்ளிக்ட் த விண்ட், வாயு. ஸோ த வாயு பிகம் polluted, agni can quench that by water, water can, the tsunami, earthquake, this what you can call mountains, no? There is a fire come from the mountain, even vayu, there are four elements are changing, they cause the affliction to the body, but not to the atma. They cause affliction to the body. Even these four elements cannot touch the space. Fire can do anything to this space? Fire can come and say, I will burn your space today. Niya burn pandrada, you cannot touch me. Water can do anything to this space? Nothing. Fire cannot do anything. Vayu cannot do anything. Earth cannot do anything to this space. స్పేస్నే తొడ ముడిగల ఇన్ ద ఫైవ్ ఫోర్ ఎలిమెంట్స్కి. వాట్ టు టాక్ ఆఫ్ ఆత్మ? అంద ఆత్మలందు వందద ఆకాశం. తస్మాద్ వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఇంద ఆకాశమే ఒన్నూ పన్న ముడిగల ఇన్ ద ఫోర్ ఎలిమెంట్స్కి. అంద ఆకాశత్తుకి కారణమా ఇరుకున్న ఆత్మ ఎప్పుడు ఎఫెక్ట్ ఆగ ముడియం ఇన్ ద ఫోర్ ఎలిమెంట్స్ మూలమా? ముడియమా? ముడియాదు. అదనాల అంద ఆత్మాదా never touched by five elements. This body can be burned. This body, if you put in the water, after konja naal kaalu kaalu kai kai vandudum. If you put in the waters, if you put in the fire, it will be burnt out.
If you put in the earth, it will be diminished. But whereas this Atma will never touch. But this Atma you cannot see through your eyes. Therefore, he says, Anya Nimitta Nashaha Nasti, five elements cannot do. Then, Anya Ashraya Nasha Nimitta Nashaha. Anya Ashraya means, if whatever gives shelter to me, ashrayam, if that ashrayam pochana, enna idam ashrayam is food is ashrayam for me. Because this body for survival, food is ashrayam. Food saapadalana konja naal ashrayam pochu inda vanambo poidum ashraya naashe this deha naashaha. Adu maadhiri aatma ku edavadhu ashraya naasham aaguma. ஆசிரியம் நாசம் ஆயிடுன்னா ஆத்மாவுக்கு நாசம் ஆகுமோன்னா அதுவும் கிடையாது. ஏன்னா ஆத்மா இஸ் நாட் சப்போர்ட்டட் பை எனி திங். எவ்ரி திங் இஸ் சப்போர்ட்டட் பை ஆத்மா. ஆத்மா இஸ் நாட் சப்போர்ட்டட் பை எனி திங். தேர்ஃபோர் அந்ய ஆசிரிய நாச கேன் நாட் பி த காஸ் ஆஃப் திஸ் ஆத்ம நாச. ஆத்மா இஸ் த ஆசிரிய ஃபார் எவ்ரி திங். ஹவு தே கேன் டெஸ்ட்ராய் மீ, தட்ஸ் வாட் ஹீ சேஸ் ஹியர். த எசன்ஸ் ஆஃப் தி ஸ்லோக ஸ்வதஹ பிரத்யபிஜ்ஞானாத் விநாஷஹ. ஸ்வதஹ விநாஷஹ நாஸ்தி. நம்பர் ஒன், ஸ்வதஹ மீன்ஸ் பை இட் செல்ஃப், நிர்நிமித்த நாஷ. தட் மீன்ஸ் அஹம் பிரத்யபிஜ்ஞஹ. ஐ ரெக்கக்னைஸ் திஸ் காக்னிஷன். தட்ஸ் ஏ பால்யாவஸ்தா காக்னைஸ்டு பை யூ, யவனாவஸ்த காக்னைஸ்டு பை யூ, அண்ட் ஓல்ட் ஏஜ் ஆல்சோ காக்னைஸ்டு பை யூ. திஸ் காக்னிஷன் ரிகக்னிஷன்ல ஏதாவது எஃபெக்ட் ஆயிடுதா? பிரத்யபிக்ன, திஸ் கால் பிரத்யபிக்ன. இந்த பிரத்யபிக்னால ஏதாவது எஃபெக்ட் ஆயிடுதா? ஒன்றும் ஆகலை. அந்த பிரத்யபிக்ஞானாத் ஸ்வதஹ விநாஷஹ ந ஸ்யாத். நம்பர் ஒன். நம்பர் டூ, அம்சத் அந்யதா நிரம்சத்வாத் அந்யதா விநாஷா ந ஸ்யாத். நிரம்சா, ஐ ஹாவ் நோ அம்ச, பார்ட் இஸ் நாட் தேர். இஃப் தெர் இஸ் எ பார்ட், தெர் இஸ் எ பாசிபிலிட்டி ஆஃப் டிஸ்ட்ரக்ஷன். பார்ட்டே இல்லை, ஸ்பேஸுக்கு பார்ட் இருக்கோ கிடையாது. ஸோ பார்ட்லெஸ், பார்ட்டட் ஒன் எலோன் கேன் பி டெஸ்ட்ராய்டு. பார்ட்லெஸ் ஒன் கெனாட் பி டெஸ்ட்ராய்டு. நிரவயவத்வாத் அம்சராஹித்யத்வாத் there is no parts, that's why atma can never be destroyed. What is having parts? Shariram. Manas shariram are having parts, atma is not having parts. So on the first line, the second quarter, you see niramsha means partless, amsha means part, niramsha means partless. Niramshayatvat, because of that I am the partless atma swarupam. Anyataha, other thing cannot destroy me. Any other thing, external thing cannot destroy me. The part irunda dhaane destroy panna unna kaalu odichiduve kai odichiduve solla maadhiri inda space ni edavadhu panna mudiyuma? Space ke part kediyadhu, space ni destroy panna mudiyadhu. What to talk of atma? Then atma is partless, nishkalaha. Nishkala Lalita Sahasranaman, nishkala niranjanan. And then nishkal. Now third one is ashraya vinashat me vinashaha nasyat. Why? Anashrayatvat. I am anashrayaha. Enak veede kediyadu. Eh? Idhi atma is not having house. Anashrami aham. All houses are in me. Where can I stay? All houses are in me. I am not in any house. All houses, all continents, all bodies, all are in me. Anashrayaha aham. Ashraya rahitaha. Anashrami I am. Which ashraya can come and destroy me? I am the ashrayam for all of them. That's what he says. Next shloka. All are mind-boggling slokas. Your intellect has to be sharpened. The same meaning he is continuing in the next shloka also in elaborate way.
నశోషప్లేశవిక్లేద చేదాశ్చిన్నభసో మమ. సత్యైరప్యనిలాగ్న్యంభ్యః శస్త్రైకిముత కల్పితైః. హి సేస్ డిస్ట్రక్షన్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఐ డోంట్ హ్యావ్. అచ్చేద్యోహ్యమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవచ. భగవద్గీత శ్లోక అండ్ సెకండ్ చాప్టర్. అదే హీ ఆల్సో గివింగ్ హియర్. చతుర్మహాభూతాని అవుట్ ఆఫ్ ఫోర్ ఎలిమెంట్స్, అవుట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫోర్ ఎలిమెంట్స్ ఓన్లీ ఎఫ్లిక్ట్. హౌ దే ఎఫ్లిక్ట్? ఫస్ట్ వన్ యు కెన్ టేక్ త్రూ సైక్లోన్ వాయు కెన్ ఎఫ్లిక్ట్, త్రూ ఆటమ్ బాంబ్ ఫైర్ కెన్ ఎఫ్లిక్ట్, త్రూ ఫ్లడ్స్ అండ్ ఆల్ ఎర్త్ క్వేక్, త్రూ ఫ్లడ్స్ వాటర్ కెన్ ఎఫ్లిక్ట్, త్రూ ఎర్త్ క్వేక్ ఎర్త్ కెన్ ఎఫ్లిక్ట్. స్పేస్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఓకే. స్పేస్ ఇస్ నాట్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. పాపం ఒన్నూ పండాలి స్పేస్. సో దేర్ ఫోర్ హి సేస్ హియర్ వన్ బై వన్ శోష. శోష మీన్స్ డిస్ట్రక్షన్ కాజ్డ్ బై ద విండ్ షుష్ టు డ్రై అప్. ద విండ్ కెన్ డ్రై అప్ ఎనీథింగ్. బాడీ డ్రై అప్ ఆరు వింటర్ వంద ఉడనే బాడీ డ్రై అప్, సమ్మర్ వందోడని టంగ్ డ్రైడ్ అప్, బట్ ఆత్మ కెన్ నెవర్ బి డ్రైడ్ అప్. శుష్ శోష మీన్స్ డ్రైయింగ్ అప్. శుష్ ధాతు టు డ్రై అప్. వాట్ విల్ డ్రై అప్? విండ్. విండ్ అలోన్ హ్యాస్ గాట్ ద కెపాసిటీ టు డ్రై అప్. ద విండ్ కెన్ డ్రై అప్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్, బట్ ఇట్ కెనాట్ డ్రై అప్ మీ ది ఆత్మ. ఏన్నా I am the cause of that wind. It is born from me, my child. How it can touch me? The Atma. Aitriyam padicha enjoy pannalam. Idella. Then next number 2, Pleshaha. Ploshaha na kudutaru. Ploshaha. Sorry, Ploshaha. Destruction caused by fire, Agni Tattvam. ప్లుష్ ధాతు. ద వెర్బ్ ఇస్ ప్లుష్. ప్లుష్ మీన్స్ టు బర్న్ డౌన్. వాయుకి అప్పుడు ఎన్న వరం అగ్ని ఫైర్. ప్లుష్ మీన్స్ టు బర్న్ డౌన్. సో ద వాయు కెనాట్ సి సెకండ్ లైన్లో అనిలహ ఇస్ దేర్. అనిలహ మీన్స్ వాయు. అనిలహ న శోషతి నెంబర్ వన్. You have to supply the from first second line to first line. You have to connect. Anilaha is there in the second line. Satyairapyanilaha. Anilaha means wind. Analaha means fire. Anilaha means wind. This anilaha na shoshati cannot dry up. Then agnihi na ploshati. Agni cannot burn me. Then ambaha na kledati. It cannot wet, makes me wet, water. Ambaha means water. Kledaha means krid dhatu. To water lo idadu putta konja naalaki appude appude tani taniya vandalo piece piece putti paadalo putti paadalo thanave part part vandalo. That's why they put the even dead bodies in the water. Konja naalu kaalu kaalu. Even the person who dies in the water, after some time you take that, you cannot bring the body out. Enna kaalu kaalu kai kai vandudu. Withers the body, no? Adhu madri kadaiyadu. Ambaha na kledati.
దెన్ శస్త్రై నేదతి ఐది ఆత్మా విల్ నెవర్ బి డిస్ట్రాయిడ్ బై ఎనీ వెపన్. వెపన్ రిప్రజెంట్స్, శస్త్రం రిప్రజెంట్స్ ఎర్త్, బికాస్ ఆల్ మెటల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్. ఎనీ వెపన్ ఈజ్ మేడప్ ఆఫ్ సోర్డ్, నైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటల్. మెటల్ కేమ్ అవుట్ ఆఫ్ ఎర్త్, దేర్ ఫోర్ ఎర్త్ హియర్ శస్త్ర మీన్స్ ఎర్త్. ఎర్త్ కెనాట్ డిస్ట్రాయ్ మీ. ఎనీ నైఫ్, త్రూ నైఫ్, త్రూ సోర్డ్, ఎనీ యాక్స్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, యూ కెనాట్ కిల్ ద ఆత్మ. సో ఎర్త్ కెనాట్ డిస్ట్రాయ్ ద ఆత్మ, వాటర్ కెనాట్ డిస్ట్రా వెట్ ద ఆత్మ, ఫైర్ కెనాట్ బర్న్ ద ఆత్మ, అండ్ విండ్ కెనాట్ డ్రై అప్ ద ఆత్మ. దిస్ ఈస్ కిముత కల్పితైహి. హియర్ వెరీ నైస్ వే హీస్ ప్రెజెంటింగ్. నభసః, నభసః మీన్స్ ఈవెన్ దీస్ ఫోర్ ఎలిమెంట్స్ కెనాట్ టచ్ ద స్పేస్. నభసః మీన్స్ ఆఫ్ దట్ స్పేస్. స్పేస్ కెనాట్ టచ్, నభ మీన్స్ స్పేస్. ఆకాశం, దిస్ ఎడవళి కెనాట్ టచ్ బై దీస్ ఫోర్ ఎలిమెంట్స్. మమ కిముత, హౌ దే కెన్ డిస్ట్రాయ్ మీ. మమ, మమ కిల్ కల్పిత మీన్స్ దుచ్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కల్పిత మీన్స్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ మీ. హౌ దే కెన్ డిస్ట్రాయ్ మీ? ద స్నేక్ కెన్ డిస్ట్రాయ్ ద రోప్, అవర్ రోప్ స్నేక్. ద స్నేక్, రోప్ స్నేక్ కెన్ డిస్ట్రాయ్ ద రోప్. వై? అండ్ ద స్నేక్ ఇరుకర్దుకు కారణమే ఇన్ ద రోప్ தான். அது மாதிரி இந்த பஞ்சபூதங்கள் இருக்கிறதுக்கு நான் தான் ஆத்மஸ்வரூபம் காரணமாக இருக்கும் போது தேர் ஆல் சூப்பர் இம்போஸ்ட் ஆன் மீ. ஹவு தே கேன் எஃபெக்ட் மீ? இட் இஸ் ரொம்ப ஹியூமரஸ். இது ஏதோ ஃபன் இருந்தா ரெடிக்குலஸ்ன்னு இதுதான். People are not able to understand this. All these five elements are born, superimposed on me, just as this snake enna panna mudi on the rope ne, that which is born out of semi darkness. Kalpitam, the snake is kalpitam on what? Rope. And the rope solradhe inda palm vandu enna panna mudiyum? This palm vandu endha namma palm? నాట్ స్నేక్ పార్క్ పాము. నమ్మ పాము ఉంది. అండ్ ద రోప్ ఈస్ టెల్లింగ్ దిస్ స్నేక్ వాట్ ఇట్ కెన్ డూ ఫర్ మీ. అండ్ అదర్ హ్యాండ్ రోప్ ఈస్ సో ప్రౌడ్. వాట్ రోప్ సేస్? ఏ యూ ది స్నేక్ రెస్టింగ్ అప్ ఆన్ మీ, బార్న్ అవుట్ ఆఫ్ మీ, సస్టైన్డ్ బై మీ, మెర్జింగ్ ఇన్ టు మీ, వాట్ కెన్ యూ డూ ఫర్ మీ? రోప్ సేస్ ఐది ఆత్మా షుడ్ సే లైక్ దాట్. అపాన్ మీ ది ఆత్మస్వరూపం, ద బాడీ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్, మైండ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్, ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్, ద హోల్ జగత్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్, విచ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ మీ. క్యాన్ దే ఎఫెక్ట్ మీ? అసలు దేర్ సూపర్ ఇంపోజిషన్కి నా దానే కొడుకునే ఎగ్జిస్టెన్సే. అప్పుడు ఇరుక్కిన పోదు అది ఎప్పుడు ఎఫ్లెక్ట్ పడ్డం? ఇప్పుడు ఇరుక్కిన నాను మరందిటి இந்த மான ஒரு சத்தியமான ஸ்வரூபம் மறந்து அந்த சூப்பர் இம்போசிஷன் நான் நினைச்சு பாம்பு நிஜம் நிஜம்னு நினைச்சு ஓடிண்டு இருக்கா. ஏது இல்லாத பாம்புக்கு, இல்லாத பாம்புக்கு ஓடிண்டு இருக்க என்ன பண்ணணும்? லைட் போடு, பாரு என்ன இருக்க? ரோப் அப்படியே கையில எடுத்துக்கலாம். என்ன? அகம் பிரம்ம அஸ்மி. சீ த வேர்ல்ட், நெவர் ரன் அவே ஃப்ரம் த வேர்ல்ட். Look into the world, see the truth of the world. World is nothing but Atma Swarupam. Why you are afraid of Mamiyar, Mamanar? Why you are afraid of death? Why you are afraid of old age? Why you are afraid of Vyadhi? All are within you. You are the one who is giving sustenance for all of them. This whole drama, Jagat Natakam is going on me, the stage. I am the platform. ఆత్మస్వరూపం, ఐఎమ్ బ్రహ్మ అమృత స్వరూపం, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద సస్టైనర్, ఐఎమ్ ద డిస్ట్రాయర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, నాట్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్, ఇన్క్లూడింగ్ దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఆల్సో. అంటే కిళ్ళి పాతుకుని చెల్లు తప్పిల్ల. ఇవాళ అజ్ఞానతల ఇరుంది నమ్మ దుఃఖపడ్రం అనవశ్యమా, కవలపడ్రం అనవశ్యమా? தேவையில்லாத இல்லாத பாம்புக்கு எப்படி அழறானோ பர்சன் ரன்னிங், ஸ்வெட்டிங்,
ஏய் உட்கார்னு கொஞ்சம் லைட் போடு, ஆஹா நிஜம் பாம்புதான், அரே லைட் போடப்பா அண்ணா, ஏய் வந்து உட்காரு படி சாஸ்திரம் என்ன, அதுதான் லைட் போடுறது. ஸ்டடி சாஸ்திரம், அண்டர்ஸ்டாண்ட் த ட்ரூத், த ஃபியர் கோ அவே, இன்செக்யூரிட்டி கோ அவே, அன்ஹாப்பினஸ் வில் கோ அவே. கோ அவே கிடையாது, இருந்தால் தானே போகிறதுக்கு. நானே ஆத்மஸ்வரூபம், நான் தான் செக்யூரிட்டி கிவிங் டு த ஹோல் யூனிவர்ஸ். ஹூ கேன் கிவ் செக்யூரிட்டி டு மீ? I am the happy giver to whole universe. Who can give me happiness? Chinna after all, wife? Ippo poranda wife vandha enakku happiness kudukanuma? Naan ananda swaroopam irukkum bodhu. Idhu theriyamale, I love you, I love you, you love me. You love me, you love me. Children are not loving me. Nobody is loving me. Who has to love you? But nam vidamaatom idhu. We are crying. Janma janmasa cry panninde irukku. Ippo avadhu stop. லக்ஷ்மிதரத்தவ் இஸ் ஆஸ்கிங், ஐ எம் த ஆத்மஸ்வரூப் மோர் இன் த நெக்ஸ்ட் கிளாஸ். பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்க பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி, ஹரிஹி ஓம். ஸ்ரீ குருப்யோ நமஹ, ஹரிஹி ஓம்.